ఇక తెలంగాణలో ఎన్నికల సమర భేరి మోగించేందుకు టీటీడీపీ సిద్దమైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రచారంలో దూకుడు పెంచాయి. సీట్లపై పూర్తి క్లారిటీ రాకపోవడంతో క్యాడర్ను సమాయత్తం చేసేందుకు నడుం బిగించారు పార్టీ సీనియర్ నేతలు. రాష్ట స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో యుద్ధానికి సై అంటూ ఉంది టీటీడీపీ. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చాలి, ఎక్కడెక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నారు తదితర అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశంలో చర్చించారు. మహాకూటమిలో ఉమ్మడి జెండాతో ముందుకు వెళుతున్నామన్నారు ఎల్ రమణ. ఖమ్మంలో బాలకృష్ణ పర్యటనకు విశేష స్పందనొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, కార్యకర్తలంతా అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతామని చెప్పాను. తెలుగుదేశం పార్టీ లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారం రాదని చెప్పాను. దానికి అనుగుణంగా రోజు రోజు వాతావరణం కనబడుతుంది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గణనీయమైన సంఖ్యలో అడుగు పెడతాం, అదే విధంగా అధికారంలో బాస వేసుకుంటాం. తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండే ఏకైక వ్యక్తి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన మొగాడైనానే మునగాడైనా ఈ మచ్చర్ పెలవన్న వల్ల ఎటువంటి పరిస్థితి లేదు. నిన్నాక మొన్న మారుతున్నదన్న మన బాబు గారి మీద ఒకటొక మాట చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో ఉండే మారుమూల గ్రామంలో చివరి కార్యకర్త ఇంటికి కూడా పీకలేడి కేసీఆర్ అని చెప్పారు. స్పష్టంగా మనం చేస్తున్నాం. మహాకూటమి ఏర్పాటు దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీకి భయం మొదలైంది అంటున్నారు టీడీపీ నేతలు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని పార్టీ నేతలు జోస్యం చెబుతున్నారు. మేము ఆల్రెడీ పోటీకి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ అంటే ఒక్కరోజు పోటీకి సిద్ధంగా కాదు, అధికారం కోల్పోయిన రోజు నుంచి మళ్ళీ అధికారం మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కూడా పోటీకి సిద్ధమవుతూనే ఉంటాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిత్యం ప్రజల్లో ఉంటూ ఉద్యమం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మహాకూటమి ఇంకా ఇందులోకి రావాల్సినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ అందరికి కూడా గోలు ఒకటే ఉంది, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించాలి. కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం ఉండదు. అందరూ మూడు పార్టీలు నాలుగు పార్టీలు కలిసినటువంటి అభ్యర్థులు ఒక నియోజకవర్గంలో బలంగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ బాధ్యతలు చూస్తున్నారు. మహాకూటమి అధికారంలోకొస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరుల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఇది ఉంటుంది. అన్నదాతల ఆక్రందనల గురించి ఇందులో ఉంటుంది. ఆడపడుచులకు జరిగిన అన్యాయాల మీద, ఆడపడుచులకు జరిగిన ఇబ్బందుల మీద ఇందులో ప్రముఖంగా ప్రస్తావిస్తాం. విద్యారంగానికి ఆదరణ కోల్పోయిన తీరును ఇందులో ప్రస్తావిస్తాం. దీనికి తోడు వ్యవసాయ రంగం కుదేలైతే ఒక కార్పస్ ఫండ్ పెట్టి మార్కెట్లో ఇంటర్వెన్షన్ కోసం పెద్ద ఎత్తున కనీసం 10,000 కోట్లు ఉండాలన్నది ఒక ఆలోచన. 1 లక్ష ఉద్యోగాలు మొదటి సంవత్సరమే క్యాలెండర్ పెట్టి ఇవ్వాలన్నది ఆలోచన. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్నది ఆలోచన. రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. వీటిపై 2-3 రోజుల్లో కేడర్ అంతా తమ అభిప్రాయాలు చెప్పాలని సీనియర్ నేతలు కోరారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ పేరుని ప్రచారంలో ప్రముఖంగా వాడాలని చెప్పారు. అమరుల త్యాగాల్ని గుర్తు చేసేలా నేతల ప్రసంగాలు ఉండాలని నిర్ణయించారు. అలాగే తెలంగాణలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొందరు సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. అలాగే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శల్ని వెంటనే తిప్పికొట్టాలని నిర్ణయించారు.